యెహోవ నామొర ఆలించెను, త్రాహిమాం క్రీస్తునాద. యెహోవా మా తండ్రి కాడా, ఏసుండు మా ఎన్నగాడా. మంగళమే ఏసునకు, హృదయామనడి తలుపు నొద్ద ఏసు నాదుండు. లేలెమ్ము క్రైస్తవుడ వంటి అపూర్వ కీర్తనలను రచించిన ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు పురుషోత్తమ చౌదరి గారి జీవిత చరిత్రను తెలుసుకొని దేవుణ్ణి మహిమపరచుదాం. పురుషోత్తమ చౌదరి గారు 1803 సెప్టెంబర్ 5 గంజం జిల్లా తెంబూరు ముఠా మదనాపూర్ గ్రామమున కూర్మనాథ చౌదరి గారికి, సుభద్రాదేవి చౌదరాణి గార్ల దంపతులకు ద్వితీయ పుత్రుడుగా ఈ పురుషోత్తమ చౌదరి గారు జన్మించారు. ఈయన నిష్టగల బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పుట్టింది మొదలు అన్ని ఆచారాలతో, క్రమమైన భక్తి శ్రద్ధలతో పెరిగారు. ఆయన బారసాల, నామకరణయు, ఉయ్యాలలో వేయుట అన్ని గొప్ప విందు వినోదాలతో జరిగాయి. సిద్ధాంత శిరోమణులు అతని జాతకము వ్రాసి బహుమానాలను ఇచ్చిరి. కాలక్రమమున వంగ, ఉత్కళ, శిష్టాచార వ్యవహారముల మేరకు మహర్ని ప్రాక్మణము, అన్నప్రాసనము, చౌలము కూడా జరిగెను. తన 5వ ఏట పురుషోత్తమ చౌదరి గారునకు అక్షరాభ్యాసము మహోత్సవంగా జరిగెను. 7వ ఏటనే ఉపనయనం జరిగెను. ఆయన పురాణ ఇతిహాసములనే కాక వేద పారాయణము కూడా చేయుచు, నిత్య సంధ్యావందనాలు చేయు ఏక సంతాగ్రహి అయి వెలసెను. ఆయన బాల్యము నుండే జపస్నాన ఉపవాసములందును, తీర్థయాత్రలు చేయుచు, విష్ణు సంబంధమైన విగ్రహోపాసనములు చేయుచుండేవారు. వైష్ణవ మతానుసారముగా ఆయన భుజములపై శంఖుచక్రములు కాల్చుకొని గురువులు నేర్పిన మంత్రములను పఠించి తిరునామ కీర్తనలు పాడుటయే ఆయన ఆచారముగా పాటించేవారు. 1813 1832 వరకు శ్రీ దుగరాజు గారి కుమారులగు రాజా పద్మనాభదేవు గారు, శ్రీ రాజా జగన్నాథ గజపతి నారాయణ దేవు గారు స్థానే ఈస్ట్ ఇండియా కంపెనీ సెలవు ప్రకారము సంస్థాన భారము వహించిరి. వారి కాలంలో సుమారు 1820 పురుషోత్తమ చౌదరి గారు పర్లకమేడి సంస్థానాధిపతి యొద్ద స్వాతంత్రముగా కొన్నాళ్ళు నిలిచి ఆస్థాన కవి అయి కొన్ని గ్రామములను సంపాదించుకున్నారు. ఆయన చాలా కౌతుకము గలవాడు. వికట కవిగా ఉండి అందరి మన్ననలను పొందేవారు. ఆయనకు 20 వచ్చినప్పుడు గౌడాశిష్ట శాఖలో మేనరికములు పాటించేవారు. ఆయన మేనమామ రఘునాథ్ పాల్ మహంతి కుమార్తె రాధామణిదేవి గారిని వివాహమాడిరి. ఆమెకప్పుడు 9 సప్తదిన వివాహము మహావైభవంతో జరిగెను. అటు తరువాత ఆయన తండ్రి కూర్మనాథ చౌదరి గారు మరణించారు. పురుషోత్తమ చౌదరి గారు భక్తి శ్రద్ధలతో కొన్ని హైందవ గ్రంథాలను కూడా రచించారు. కొంతకాలము ఆయనకు బ్రహ్మగ్రానోదయం కలిగెను. వేదాంత గ్రంథములను ప్రక్కన పెట్టి హైందవ మత ఛాందస్సాచారాలు, భక్తిక్రియలు వృధాయని ఆయన అనుకొని వాటిని త్యజించిరి. సన్యాసత్వాన్ని కొంతకాలం పాటించారు. యోగ సాధనము, మాయా గురుభక్తి ఆయన చేయరానివి చేసేటట్లు, తినరానివి తినునట్లు, ఇంకా మిక్కిలి అసహ్యమైన కార్యములను చేశారు. ఆ గ్రంథాలలో అతిథి సేవా క్రమం ఒకటి ఉన్నదట. ఒక అతిథికి ఎవడైనను తన భార్యనప్పగించిన ఆ పుణ్యము బహు గొప్పదనిరి. కానీ అది ఎంతో నీచకార్యము. అట్టివి మరెన్నో కార్యములు, గంజాయిని యోగులు తినవచ్చు వంటి కార్యములు మరెన్నో చేయవలసిన పరిస్థితులలో ఆయన మిగిలిపోయారు. మిషనరీ ప్రయత్నములు దేశమున వ్యాప్తమగుచుండెను. కల్కత్తాదరి సిరంపూర్ను చేరిన విలియం కేరీ 1800 సిరంపూర్ చేరి కొన్ని పత్రికలు, బైబిల్ గ్రంథ భాషాంతరములు ఆంధ్ర భాషలో కూడా కొన్నిటిని ముద్రణ చేసి
వ్యాపింపచేశారు. లండన్ మిషన్ సొసైటీ వారిచే పంపబడిన 1805 విశాఖపట్నం చేరిన రెవరెండ్ డెస్ గ్రాజస్ గారు ఆంధ్ర భాష నేర్చుకొని 1810 ఆగస్టు 12 ఆయన మరణమునకు ముందే మత్తయి, మార్కు, లూకాస్ వార్తలను అందించారు. అవి 1812 సిరంపూర్న అచ్చువేయబడినవి. ప్రిచాట్ అను మరో మిషనరీ విశాఖపట్టణమున నూతన నిబంధనను 1819 చెన్నైలో అచ్చువేయించెను. 1929 చెన్నైలో బైబుల్ సొసైటీ వారు దానినే తిరిగి ముద్రించిరి. అట్లు మిషనరీ పని ఒక ప్రక్క జరుగుచుండెను. మరో ప్రక్క దేశ క్షేమార్థము పితూరీలు తరచుగా లేచుచుండుట చేత ఈస్టిండియా కంపెనీ వారు విజయనగరం, శ్రీకాకుళం, బరంపురం మున్నగు పట్టణములలో పటాలములను నిలిపియున్నారు. శ్రీకాకుళంలో 41వ బెటాలియన్ మేజర్ బ్రెట్, క్యాప్టెన్ కిటింగ్, జనరల్ టైలర్, లెఫ్టినెంట్ ఫెయిర్, క్యాప్టెన్ క్యాంబెల్, క్యాప్టెన్ రిచార్డ్సన్, అడ్జుటెంట్ ఎవ్లిన్ మొదలగు దైవభక్తి పరులైన ఆంగ్లో ఉద్యోగులు పటాల సంబంధమైన కార్యములలో ఉండి విద్యా వ్యాప్తికి, సువార్త గ్రంథ ప్రచురణకు తోడ్పడుతుండేవారు. మేజర్ బ్రెట్ విశాఖలోనే ఉండిరి. క్రీస్తు మత గురువులు ఈ సీమ సమస్త జనులకు వ్రాసిన పత్రికలు అను శీర్షికతో ఉన్న 9వ నెంబర్ పత్రికను 1825 పురుషోత్తమ చౌదరి గారికి విద్యావంతులైన వారి అన్నయ్య జగన్నాథ చౌదరి గారు ఇచ్చియున్నారు. దానిని చదివి అందులోనిది సారాంశము గ్రహింపలేక తన పెట్టిలో పడవేసిరి. 7 ఏండ్ల తర్వాత ఆ పత్రిక జ్ఞప్తికొచ్చి పెట్టిలోనిది తీసి మరలా చదివిరి. అప్పుడు కొంత బోధపడిన తర్వాత దీని పూర్తి తాత్పర్యము తెలుసుకొనగోరిరి. అన్వేషించడం ప్రారంభించారు. క్రీస్తు బోధ ఏమిటో తెలుసుకున్న తర్వాత ఆ మతమును పాటించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాను, ముందైతే దాని గురించి తెలుసుకోవాలి అని అనేకులను సంప్రదించారు. కొందరు అది మంచి మతమని చెబితే మరికొందరు జాతి పోవునని చెప్పిరి. అవేమీ పట్టించుకోకుండా తాను ముందడుగు వేసి తన స్నేహితుల యొద్ద సృష్టి వివరము, పరమగీత మార్గము, సన్మార్గమును చూపే సత్యోపదేశమైన గురుబోధ అను 3 పత్రికలు దొరికెను. ఇవి బహుశా పటాలపు దొరల వలన వ్యాప్తి కాబడెను. ఈ పత్రికల వలన సాతానును గూర్చియు, క్రీస్తు వలన లభించు మేలును గూర్చియు ఆయన తెలుసుకొనెను. అప్పుడు ఆయనకు హైందవము, ఆయన అనుసరించిన బ్రహ్మజ్ఞాన మార్గములు కన్నా క్రీస్తు మార్గము గొప్పదని గ్రహించెను. సత్యోపదేశమైన గురుబోధ అను పత్రిక చివరిలో ఒక చిన్న ప్రార్థన ఉండుట వలన పురుషోత్తమ చౌదరి గారు ఆ ప్రార్థనను నేర్చుకున్నారు. ఇతర గాయత్రి, సంధ్యావందన మంత్రములు వంటివి మానివేసి ఈ ప్రార్థననే 30, 40, 50 సార్లు మరలా మరలా ఉచ్చరిస్తూనే ఉండేవారు. అప్పటి నుండి సన్యాసాన్ని విడిచి బంధుమిత్రులతో కలిసి ఉండెను. అయితే మారుమనస్సు పొంది క్రీస్తును అంగీకరించి అనుసరించుచున్న ఆయన లోగుట్టు మాత్రం ఎవరికీ తెలియకయుండెను. మరిన్ని విషయములు తెలుసుకున్నటకు విశాఖపట్టణమునకు ఆయన వెళ్లారు. అప్పటికే అక్కడ మిషనరీలు ఎవ్వరూ లేరు. ఆ సమయమునున్న రెవరెండ్ జేమ్స్ డెస్కార్ కూడా ఆ సంవత్సరంలోనే మరణించారు. పురుషోత్తమ చౌదరి గారు ఆ పట్టణంలోని క్యాథలిక్ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో విగ్రహములు, విగ్రహారాధన చూసి అసంతృప్తి చెంది తిరిగి వెళ్లారు. క్రీస్తు ప్రభువారిని గురించి తెలుసుకున్నటకు ఆయన ఎన్నో ప్రయత్నములు చేశారు, కానీ అన్నీ విఫలమయ్యాయి. తాను నేర్చుకున్న ప్రార్థనను మాత్రం మనస్ఫూర్తిగా ప్రార్థించేవారు. దేవునిని ఎరిగిన వారెవరైనా గలరా అని ఎంతో ఎదురుచూశారు. ఎవరూ లేరని తెలుసుకొని నిరుత్సాహపడ్డారు. అయితే ఆయనకు ఒక మార్గము తట్టింది. నాగావళి నదీ తీరమున శ్రీకాకుళమున మిషనరీల బంగ్లా దిగువనున్న బలఘ అను పేటలో నదీ తీరమున పటాలపు దొరల మేడలుండెను. అందు భక్తిగల వారు నివసించుచుండిరి.
అక్కడ ఆయన విచారించగా కెప్టెన్ నాట్ గారి సతీమణి హెలెన్ నాట్ అక్కడ రెండు ఆంధ్ర బాలిక పాఠశాలలు నెలకొల్పి విద్యాభ్యాసము చేయుచు క్రైస్తవ సంబంధమైన పత్రికలను పంచిపెట్టుచున్నారని తెలుసుకొనిన వెంటనే ఒక మధ్యాహ్నము పూట ఆయన హెలెన్ నాట్ను కలుసుకున్నటకు వెళ్ళిరు. ఆయన స్థితిగతులను పరిస్థితులను వివరించినప్పుడు ఆయన ఆసక్తిని గమనించి ఆయనకు సహాయము చేయుటకు సమ్మతించెను. ఆమె ఆత్మరక్షణార్థమైన తాము పడిన పాటలను వివరించగా క్రీస్తు మార్గమును అలవర్చుటయు కష్ట నష్టములను ఉపద్రవములను శోధన బాధలను ఎదుర్కొనుటను గురించి ఆమె గట్టిగా తెలియచేశాను. అప్పుడు ఆయన నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నానని చెప్పి క్రీస్తును అంగీకరించి పూర్తిగా మార్పు చెందెను. హెలెన్ నాట్ ఎంతో సంతోషించి మరికొన్ని పత్రికలు లూకా శుభవర్తమానము మోక్షయాత్ర అను పుస్తకములిచ్చి కొన్ని విషయాలు బోధించి దినదినము వాక్యమును చదువుతూ ఆమెను కలుసుకొనమని చెప్పాను. సత్యాన్వేషణలో ఎన్నో అవంతరాలు అడ్డంకులు దాటుకొని తన ఆత్మరక్షణకై పాటుపడి తన విశ్వాస జీవితమును కట్టుకున్నారు కవి పురుషోత్తమ చౌదరి గారు. ఎంత బలమైన పునాది పడితే అంత బలమైన కట్టడం అవుతుంది. అలానే సరి అయిన లోతైన విశ్వాసపు పునాది మీద ఆయన జీవితం కట్టబడింది. ఆ పత్రికలు చదువుట వలన పాపం ఎటువంటిదో, తాము ఏమి చేసినా ఏ సత్కార్యము వలనైనను పాపము పరిహరింపబడదనియు, పాప పరిహారార్థం పాపమే లేని దైవ మానవుడే వదగావించబడిన పాప నివారణ ముక్తి మార్గమును కనుగొనెను. యేసుక్రీస్తు నిమిత్తము తెలుసుకొని క్రీస్తును వెంబడించుటకు మరింత దృఢ నిశ్చయతతో ఆయన విశ్వాసము మరింత వృద్ధి చెందెను. ఆయన మరిన్ని విషయములు తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండెను. హెలెన్ నాట్ ఈ విషయములను ఎవ్లిన్ దొరగారికి తెలియపరిచినప్పుడు ఆయన ఎంతో సంతోషించెను. పురుషోత్తమ చౌదరి గారిని కలిసి ఆయనకు సహాయం చేస్తానని, ఒక సేవకుని దగ్గరకు నిన్ను పంపిస్తాను, నీవు అక్కడికి వెళ్ళుటకు ఇష్టపడుచున్నావా అని అడిగినప్పుడు ఆయన యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నటకు నేను ఎక్కడికైనా వెళ్తానని చెప్పాను. అప్పుడు ఆ దొరగారు ఆకాశము వైపు చూచి, ఈ చీకటి దేశమున దేవుడు ఒక దీపమును ముట్టించినాడని నేను అనుకొనుచున్నాను అనెను. అయితే నీవు యేసును అంగీకరించిన విషయమును నీ కుటుంబమునకు తెలుపుట మంచిది అని చెప్పినప్పుడు ఆయన తన సహోదరునికి ఒక ఉత్తరమును వ్రాశాను. పురుషోత్తమ చౌదరి గారు క్రీస్తును అంగీకరించి క్రైస్తవుడుగా మారారని తెలిసిన వారు బంధు సమేతముగా కలిసి వచ్చి పెద్ద గందరగోళం చేశారు. వారు విషం పుచ్చుకొని మరణిస్తామని బెదిరించారు. ఆయనను ఎంతగానో నిందించారు. ఎన్నో విధాలుగా ప్రయత్నించినా విఫలమైన కారణాన వారు ఇంటికి వెళ్ళి తన తల్లి భార్య తిండి తిప్పలు మాని ఏడ్చుచు అనారోగ్య పాలయ్యారని ఆయనకు తెలియచేశారు. అది విని వారిని సమాధానపరచుటకు వెళ్ళి 8 దినాలలో తిరిగి వస్తానని హెలెన్ నాట్ గారికి చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిరి. ఆయన ఇంటికి వెళ్ళి ఎన్నో నిందలను అవమానములను దూషణలను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ ఆయనను ఎవ్వరూ సమాధానపరిచి క్రీస్తును త్యజించున్నట్లు చేయలేకపోయిరి. ఆయన బయలుదేరుటకు సిద్ధమవుతున్నప్పుడు తన భార్య కూడా ఆయనతో వస్తానని రేపని మాపని దినములను తోసుకొని వచ్చారు. 14 దినములు అయిపోయాయి. ఇక ఆయన ససేమెర నేను వెళ్తానని ప్రయాణమైనప్పుడు ఆయనతో తన భార్య ఒక బంధువు కలిసి తిరిగి వచ్చిరి. 8 దినాలలో వస్తానని 14 దినాలైనా రాలేదు గనక హెలెన్ నాట్ గారు చాలా ఆందోళన చెందారు. ఏమైందో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అని ఇద్దరి వ్యక్తులను పిలిపించి ఒక ఉత్తరము, తెల్ల కాగితము, ఒక నాణెమును పెట్టి పురుషోత్తమ చౌదరి గారికి మాత్రమే ఇది అందచేయమని ఆదేశించిరి. తెల్లని కాగితంలో ఆయన స్థితిగతులను గురించి వ్రాసిన ఎడల వీరు వెళ్ళి విడిపించుటకు అనుకూలంగా ఉంటుంది, లేదా ఆయన ఎలాగైనా వారి నుండి తప్పించుకొని తిరిగి వచ్చుటకు ఆ నాణెము ఉపయోగపడుతుంది కనుక వారు అలా చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు తిరిగి ఆఖరికి ఆయన యొద్దకు చేరి ఆ ఉత్తరమును అందించారు.
హెలెన్ నాట్కు విషయం తెలియగానే వీరిని చూచుటకు వెంటనే వచ్చి జయశీలురై తిరిగి వచ్చిన ఆ మతాన్వేషిని కలుసుకొని ఎంతో సంతోషించారు. ఆయన భార్యకు కొన్ని హితవాక్యాలు చెప్పారు, కానీ అవి ఆమెకు ఎంతో వ్యాకులతను కలిగించాయి. 3 దినముల తర్వాత వారి బంధువులు 2 వచ్చినప్పుడు ఆమె వారితో తిరుగు ప్రయాణం చేశారు. పురుషోత్తమ చౌదరి గారికి సత్యాన్వేషణలో సహాయపడుటకు హెలెన్ నాట్ మరియు ఎవ్లిన్ దొరగారు సాధ్యమైన అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. విశాఖపట్టణమునకు 1805 మిషనరీలుగా చేరిన రెవరెన్ జార్జ్ క్రేన్, రెవరెన్ అగస్టస్ డెస్ గ్రాడ్జస్ అను లండన్ మిషనరీలు 1809-1810 మృతులయ్యారు. వారి తరువాత రెవరెన్ జేమ్స్ డాసన్ గారు మిషన్ బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన మరణ అనంతరం విలియం డాసన్ గారు మిషన్ స్కూల్ భారమును వహించారు. ఎన్నో విధాలుగా ప్రయత్నించి వీరు ఆఖరికి పురుషోత్తమ చౌదరి గారిని ఆ మిషనరీ వద్దకు పంపారు. అక్కడి మిషనరీలు పురుషోత్తమ చౌదరి గారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఆదరించారు. అన్ని సదుపాయాలు కలిగించి ఆప్యాయంగా చూసుకుంటూ దేవుని ప్రేమను పంచారు. ఇప్పుడు ఆయనకు ఒక దైవ గ్రంథము అవసరం. 1818 రెవరెన్ ప్రిచార్ట్ గారు విశాఖపట్టణమున నూతన నిబంధనను ఆంధ్రీకరించిరి. 1829 అది కలకత్తా బైబిల్ సొసైటీ వారు ధన సహాయముచే చెన్నైపురిలోని బైబిల్ సొసైటీ వారు ముద్రించి మేజర్ బ్రెట్ దొరగారికి పంపించగా ఆయన ద్వారా పురుషోత్తమ చౌదరి గారికి చేరెను. ఆయన ఈ గ్రంథమును చదువుతూ ముఖ్య భాగములను పెన్సిల్తో గుర్తించియుండుట నేటికి ఆయన బైబిల్లో కనుగొనగలము. బైబిల్ని చదువుతూ ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకుంటూ ఒక్కొక్కటిగా అన్ని ఆచార వ్యవహారాల నుండి విముక్తులయ్యారు. 1833 జూన్ 10 ఆయన దీన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. అటు తర్వాత కులాచార పరీక్ష అను కరపత్రికను వ్రాశారు. అటు తర్వాత ముక్తి మార్గ ప్రదర్శనము, విగ్రహ నిర్మాణ అను వాటిని కూడా వ్రాశారు. బాప్తీస్మము పొందుట ఆ దినాలలో ఎంతో కష్టతరమైనప్పటికీ 1833 అక్టోబర్ 6 ఆదివారం 3 నిర్విరామ ప్రయాణము తరువాత కటక్లో ఆయన సంఘము ఎదుట బాప్తీస్మం పొందారు. అటు తరువాత ఒక పాటను వ్రాశారు. మా యేసు క్రీస్తుని మరుగుగల్గెనురా అను పాట. అటు తరువాత ఆయన 150 పైగా వ్రాశారు. అందులో దాదాపు 70 మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో చూడగలము. ఆయన తన ప్రథమ సేవ విశాఖపట్టణమున ప్రారంభించారు. అటు తరువాత కొంతకాలము చెన్నైలో సువార్త ప్రచారం చేశారు. అక్కడ కొన్ని హింసలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఆ కాలమున చెన్నైపురి నుండి బెంగళూరు బళ్ళారికి 440 మిలిటరీ రోడ్ వేయబడి ఉండెను. నాటి మార్గమున పురుషోత్తమ చౌదరి గారు అర్కోణము, రేణిగుంట, కడప, గుత్తి, అనంతపురము, గుంతకల్లు మీదుగా బళ్ళారి చేరి అక్కడి సేవకుడైన రీట్స్ గారిని కలుసుకున్నారు. అక్కడ కొంతకాలముండి సువార్త ప్రచారంలో పాల్గొనెను. అయితే ఆ సువార్తను తన భార్య, పిల్లలు, బంధు బలగము కూడా తెలుసుకొని రక్షణ పొందుకోవాలన్న ఆశ ఆయనలో కలిగెను. ఈయన రక్షింపబడినది మొదలు కటక్లో బాప్తీస్మము అనంతరం ఆ పురి నుండి చెన్నైపురి మీదుగా బళ్ళారి వరకు దాదాపు 1300 మిషనరీ ప్రయాణము, 1000 ప్రజలకు ఉత్కళ, ఆంధ్ర భాషలలో సువార్త ప్రకటించుచున్నారు. బళ్ళారి నుండి గుంతకల్లు, అనంతపురం, మదనపల్లి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, గుంటూరు, మంగళగిరి, బెజవాడ, ఉయ్యూరు, బందర్ల వరకు వెళ్ళు మార్గమున గల పట్టణములను, గ్రామములను కాలినడకన దర్శించుచు క్రీస్తు వార్తను ప్రకటించుచు పత్రికలు పంచిపెట్టుచు
అక్కడక్కడ పరాభవములొందుచు ఉండెను. ఇలా ఆయన 18 మాసములలో దాదాపు 3,000 మైళ్ళు సువార్త ప్రచారిక సంచారము చేశాను. ఆయన సువార్త ప్రచారము చేయుచు ఇంటికి చేరారు. తన భార్య బిడ్డలు బంధువర్గమునకు సువార్తను అందించ ప్రయత్నించారు. ఆయన ఎంతో అలసటితో ఇంటి అరుగున కూర్చొని ఉండగా ఎవరో భిక్షమడగడానికి వచ్చారని తలచి ఆయన భార్య పులిహోరను తీసుకొని వచ్చి ఆయనను గుర్తుపట్టి ఆహారాన్ని తీసుకొని వెళ్ళి పేడపై వేసి వచ్చింది. ఆకలిగా ఉంటే వెళ్ళి తినండి అని చెప్పినప్పుడు ఆయన, నా యేసు ఎన్నో హింసలు పొందినప్పటికీ శ్రమలను సహించాడు, అందరినీ క్షమించారు, ఆ యేసును నమ్మిన నేను కూడా ఆయనను అనుసరిస్తాను అని వెళ్ళి అదే ఆహారాన్ని తిన్నారు. అది ఆమె హృదయమును చలింపచేసింది. బంధువులంతా చేరి ఆయనను హీనముగా చూచి మాలకూడు తినివేసినాడని తగ్గించుచూ మాట్లాడి ఆయన నిలిచిన చోటు పేడనీళ్లు చల్లి ఆయనను వెళ్ళగొట్టిరి. ఆయన మదనాపూర్ గ్రామమున ఒక అద్దె ఇల్లు తీసుకొని చుట్టుప్రక్కలనున్న సరవకోట, తెంబూరు, తిల్లారు, ఉర్లాము, పర్లకమీడి మొదలగు ప్రదేశ నివాసులకు ప్రభువైన యేసు నామమును తెలియజెప్పుచు బంధువర్గము చేయునది తలంచుచు వారికి సువార్త అందించాలని మరింతగా ప్రార్థించేవారు. ఆ సందర్భాలలో వ్రాసిన పాట లోకము వారెల్లా లోకువజూచిన అనున్నది. ఆయన భార్య ఆయన ఎద్దకు వచ్చి, బంధువర్గము ఇంత శ్రమ పెట్టుచున్నారే, ఇచ్చటి నుండి వెళ్ళుదము, నేను కూడా మీతో వచ్చేదను, మీరు నమ్మిన యేసును నేను కూడా నమ్ముచున్నానని చెప్పాను. అప్పుడక్కడ పెద్ద కలవరమే రేగెను. పురుషోత్తమ చౌదరి గారి సతీమణి రాధామణిదేవి గారి పుట్టింటి వారు ఆమె మీద మండిపడ్డారు. ఆమె మాత్రము, అన్నయ్య ఇప్పుడు నా మనసు స్థిరపడింది, ఆయనది ఏ మార్గమో నాది కూడా అదే మార్గం, మీరు నన్ను ఆటంకపరచలేరు, మీ కులాచార మర్యాదలు నాకు అక్కర్లేదు, నేటితో వాటన్నిటినీ వదిలేస్తున్నాను, నా పెనిమిటి రాజైతే నేను రాణి అగుదును, ఆయన భిక్షకుడైతే నేను భిక్షమెత్తెదను, కనుక సంతోషముతో మమ్మును పంపండి అని చెప్పెను. ఇక వారు ఎన్నో ఘర్షణల తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయారు. వారు శ్రీకాకుళం చేరి అటు తర్వాత కటక్కు ప్రయాణమైరి. ఆయన సతీమణి కూడా సత్యము గ్రహించి బాప్తిస్మము పొందిరి. అటు తర్వాత వారిరువురు సువార్త పరిచర్యలో కలిసి పనిచేసిరి. 1836 ఏప్రిల్ 24న ముగ్గురు దైవజనులచే ఆయన అభిషేకము నొందెను. అటు తర్వాత ఆయన బరంపూర్లో సహాయక మిషనరీగా సువార్త సేవను జరిగించారు. అప్పుడు కూడా కొన్ని శోధనలు ఎదుర్కోవలసి వచ్చాయి. దేవుని కృపను బట్టి విజయం సంపాదించారు. అటు తర్వాత కుటుంబంను కొన్నాళ్ళు కటక్లో విడిచి ఆయన శ్రీకాకుళం చేరుకున్నారు. ఆయన శ్రీకాకుళంలో సేవను చేయుచున్నప్పుడు 1845వ సంవత్సరంలో డాసన్ దొరగారు అక్కడ సేవా బాధ్యతలను నిర్వర్తిస్తున్న కాలంలో ఆత్మీయ బల సమృద్ధి కలిగి జయజీవితము సాధ్యమైనప్పుడు పురుషోత్తమ చౌదరి గారు తన రక్షకుని ఎడల కృతజ్ఞత హెచ్చగుచుండునప్పుడు ఒక కీర్తనను రచించారు. అదే నేడు మనం పాడుకొనుచున్న పాట, యెహోవ నా మొర లాలించెను, దన మహాదయను నను గణించెను. ఆయన ఎంతో సమయము ప్రార్థనలో గడిపేవారు. నాగావళి నదీ తీరమున ఇసుక తిన్నెల మీద మోకాళ్ళుని అర్ధరాత్రి వరకు ప్రార్థించేవారు. ఆ తీరమున ఆయనచే వ్రాయబడిన కీర్తనలు లెక్కకు పెక్కులై ఉండెను. ఆ కాలమున రక్షణ చరిత్రము వ్రాయబడినందున అందలి కీర్తనలు కొన్ని సంఘ సంకీర్తనలలో చేర్చబడెను. శ్రీకాకుళ సమీపమందలి మండాది అను గ్రామమున్నది. డాసన్ దొరగారు కొంత భూవసతి సంపాదించి పేద క్రైస్తవులకు పంచిపెట్టిరి. అక్కడికి పురుషోత్తమ చౌదరి గారు వెళ్ళి బైబిల్ కథలను వారికి నేర్పించుచు సువార్తను పంచిపెట్టిరి.
1846లో 6,000 రూపాయలతో మిషనరీ డాసన్ గారు శ్రీకాకుళము చౌక్ బజార్ వీధిలో ఒక దేవాలయంను కట్టించిరి. అప్పుడు మన కవి రచించిన కీర్తన, యెహోవా నీ మహిమాస్తవము, యేసు నీ సుందర మందిరము, ఇంది ఎంతో నిత్య శుభకరము అను గీతము. 1850 డిసెంబర్ 31వ తేదీన పురుషోత్తమ చౌదరి గారికి కనిష్ట పుత్రుడు జన్మించారు. 9 మాసముల అనంతరం ఆయన భార్య ప్రభునందు నిద్రించారు. అప్పుడు ఆయన సోదరి కుటుంబ సంరక్షణ భారము వహించి తోడ్పడుచుచూ వచ్చెను. అప్పుడు ఆయన విశాఖలో నివసించుచుండెను. ఆ దినాలలో మిషనరీ హే దొరగారు బైబిల్ భాషాంతరము ప్రారంభించినందున పురుషోత్తమ చౌదరి గారు వారికి చేయూతగా ఉండిరి. అక్కడ ఆయన రాసిన రక్షణ చరిత్ర, ముక్తి మార్గ ప్రదర్శనము, మనసే మూలము, అంధకార నాశనము, మసూచి విసూచిక సంకజ భ్రాంతి నివృత్తి, జగన్నాథ పరీక్ష, కులాచార పరీక్ష అను పురుషోత్తమ కవి గారి పత్రికలను బక్లాండ్ గారిచే అచ్చువేయబడినవి. ఈ పురమున దైవ సేవకులు పులిపాక జగన్నాథం గారు, లాలా షణ్ముఖరాం గారు, సామ్యూయల్ పాల్ గారు, విలియం బేరీ దొరగారు, స్టీవెన్ గుకీ దొరగారు, బక్లాండ్ దొరగారు, షెప్పర్డ్ దొరగారు వంటి విశ్వాస యోధులు క్రైస్తవ సంఘమున ఉండిరి. ఆ సహవాస భాగ్యమును మన కవిగారు చాలా అపేక్షించి ఉండిరి. దాదాపు 12 సంవత్సరములు విశాఖ పరిసర ప్రాంతములు పలుమార్లు గోదావరి జిల్లాలోను, పల్లెల్లోను, ఇతర పట్టణములలోనూ సువార్త వ్యాప్తిని చేశాను. 1860వ సంవత్సరంలో ఆయన వడ్డాది, అనకాపల్లి, సామలాపల్లి, పెద్దకాడిలోడు, సౌత్ వాడ, శ్రీరామపట్టణము, రోలుగుంట, కొత్తకోట, కోటపాడు, అడుగుల తదితర 30 గ్రామాలలో 17 దినాల పాటు సువార్తను ప్రకటించుచు వారికి నూతన నిబంధనలను అందించుచూ వచ్చిరి. అటు తరువాత 45 గ్రామాలలో సువార్తను ప్రకటించి నర్సీపట్నమును చేరుకున్నారు. అక్కడ నుండి 1861లో గోదావరి జిల్లాలలో 46 పట్టణములు గ్రామాలలో సువార్తను ప్రచురించి ఉండిరి. నవాబుపేట, అనకాపల్లి, ఎలమంచలి, ధర్మవరం, మునిబాలునిపాలెం, కొత్తూరు, రాముడుతోట, దెబ్బలపాలెము, పాయకారావుపేట, తుని, వంటిమావిడి, తొండంగి, రవణక్కపేట, పిఠాపురము, సామర్లకోట, భీమవరము, సబ్బవరము, కాకినాడ, జగన్నాయకాపురము, కోరంగి, మొగలపాలెము, పెద్దాపురము, సండ్రేడు, రాయవరం, నల్లజర్ల, రంగంపేట, రాజానగరం, జగన్నాథపురం, వెంకటాపురం, మాదిగపల్లి, రాజమహేంద్రవరం, పాలకొలను, నరసాపురం, నరేంద్రపురము, తాళ్ళూరు, మధురమాలపేట, రాఘవమ్మపేట, జగ్గమ్మపేట, ధర్మవరం, అన్నవరం, గోపాలపట్నము, నక్కపల్లి, ఉపమాక, విజయరామపురం, లక్ష్మీదేవిపేట, అగనంపూడి అను ప్రదేశాలలో సువార్త విత్తనములను విత్తిన మహా క్రైస్తవ నాయకుడు మన కవీశ్వర పురుషోత్తమ చౌదరి గారు. సామర్లకోటలో, భీమవరంలో మరియు పలుచోట్ల ప్రసంగ సమయాలలో కొందరు గడిబిడి చేసేవారు. పలుమార్లు కొట్టుటకు కూడా పైపైకి వచ్చేవారు. ఇతర సువార్త ఆసక్తి గలవారు వారిని అడ్డగించేవారు. కాకినాడ, జగన్నాథపురములలో సేవ బహు సంతోషకరంగా జరిగెను. జన సమూహములుగా కూడి జనులు సంతోషముగా ఆలకించేవారు. పాలకొలను, నరసాపురమును కూడా సువార్త సేవ బాగుగా జరిగినవి. మన కవి శ్రీ తుని రాజా గారికి కూడా సువార్తను అందించారు. ఆ రాజు పేరు శ్రీ రాజా వాత్సవాయ వెంకట సూర్యనారాయణ జగపతి రాజు బహదూర్ గారట. ప్రతి సాయంకాలమున ఆయన పొరుగుళ్లకు వెళ్ళి సువార్తను ప్రకటించేవారు. చిట్టివలస, పోలిపల్లిలో కూడా సేవను జరిగించారు.
1870 ఆయన కటక్కు చేరుకున్నారు. 1872 ఆయన మరలా 300 మైళ్ళు మిషనరీ యాత్రను చేశారు. అప్పటికే ఆయన కుటుంబీకులు, పర్లకమేడిలోని ప్రజలు యేసును అంగీకరించి క్రైస్తవులుగా చేర్చబడుట జరుగుచుండెను. ఆయన 1877 బరంపురం ఉత్కళ బాప్టిస్ట్ సంఘ పాలకత్వమును జరిగించెను. అప్పుడు ఆయనకు 77 ఏండ్లు. 1881 పూరీను కూడా ఆయన దర్శించి సువార్త సేవను 7 రోజులు పాటు జరిగించెను. ఆయన అనేక పత్రికలను వ్రాయిచు, ప్రత్యుత్తరములు రాయిచు అనేకులకు సువార్తను అందించెను. ఆయన తన ప్రాణ ప్రయాణ అంతిమ గీతము కూడా రచించారు. పయనమయ్యున్నానయా నీ పాదంబుజముల సన్నిధికి అను పాటను రచించెను. 1890 ఆగస్టు 23 1 గంటకు ఆయన ప్రభునందు నిద్రించెను. 87 ఏండ్ల వరకు నిర్విరామముగా సువార్తను పల్లెలకు పట్టణాలకు ప్రకటించుకుంటూ యేసు వార్తను మోసుకొనిపోయిన దైవ సేవకుడు మన కవి పురుషోత్తమ చౌదరి గారు. విలియం కేరీ గారు సిరంపూర్లో అచ్చు వేయించిన లండన్ మిషన్ సొసైటీ వారి పత్రికలను, బైబిల్ సొసైటీ వారి బైబిల్ను ఆనాడు కెప్టెన్ నాట్ సతీమణియగు హెలెన్ నాట్ గారి ద్వారా పురుషోత్తమ గారికి చేరింది. ఆయన రక్షణ పొంది కులాచార పరీక్ష అను ఆయన రచన ద్వారా అంతర్వేది గారు వెలిగింపబడ్డట. ఆయన మూలముగా థామస్ గాబ్రియేల్ గారు, ఒక మతాంగి ఆదినారాయణ గారు, ఒక డాక్టర్ నారాయణ స్వామి గారు వంటి వారు రక్షింపబడి వారు సంఘములను స్థాపించుట, వారి మూలముగా కెనడియన్ మిషనరీలు రాగలుగుట ఇదంతయు సంకల్పసిద్ధుడు సర్వజ్ఞానుడగు యెహోవాదేవుని మహాకృప నిర్ణయము మనుష్య హృదయమునకు వాటి ఊహలకు అందనిది. ఎంతో ఉన్నత ప్రణాళిక నా దేవాది దేవునిది. ఆయన నామమునకే మహిమ ప్రభావములు చెల్లుగాక. ఇటువంటి దైవజనులు, ప్రార్థనా వీరులు, మిషనరీలు, భారతదేశ సువార్తికులు మరెందరో